అగ్రహారములో సీతమ్మ రమణమ్మ ఇరుగు పొరుగునే ఉంటారు. తీరిక సమయములో తమ ముంగిట్లో కూర్చుని మాట్లాడుకోవడం వీరికి అలవాటు. ఒకరోజు మాటల మధ్యలో సీతమ్మ మెడలో కొత్త హారము చూసింది రమణమ్మ. ఆమెకు ఆ హారం బాగా నచ్చింది. తను కూడా ఒకసారి ఆ నగను వేసుకోవాలని ఆశపడింది. కొద్ది రోజుల తరువాత బంధువుల పెళ్లికి వెళుతూ సీతమ్మ హారాన్ని ఇరుగు అడిగింది రమణమ్మ. సీతమ్మ ఆ హారాన్ని ఇస్తూ, ఇది చాలా విలువైన నగ, జాగ్రత్తగా చూసుకోని చెప్పింది. రమణమ్మ 2 రోజుల్లో పెళ్లి నుండి తిరిగి వచ్చిన సీతమ్మ నగ తిరిగి ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకుంది. పొరుగునే ఉంది కాబట్టి తీరిక చూసి తనే ఇస్తుందని సీతమ్మ కూడా హారము ఇవ్వమని అడగలేదు. ఒకరోజు ఉన్నట్టుండి డబ్బు అవసరమైతే ఆ హారాన్ని మార్వాడి దగ్గర తాకట్టు పెట్టడానికి వెళ్ళింది రమణమ్మ. హారాన్ని పరీక్షించిన మార్వాడి అది బంగారు నగ కాదని చెప్పాడు. దాంతో ఆ హారాన్ని పట్టుకొని సీతమ్మ దగ్గరికి కోపముగా వచ్చిన రమణమ్మ, ఈ గిల్టు నగ నాకిచ్చి మోసము చెయ్యాలనుకున్నావు, జాగ్రత్త జాగ్రత్త అని 10 సార్లు చెప్తే గిల్టు బంగారం అయిపోతుందా, పంచాయతీలో చెప్పి నీకు తగిన జరిమానా వేయిస్తాను అని విసురుగా వెళ్ళిపోయింది. సీతమ్మ ఏదో చెబుతున్నా వినిపించుకోకుండా భర్తను తీసుకుని వెళ్ళి పంచాయతీలో ఫిర్యాదు చేసింది. గ్రామ పెద్దలు సీతమ్మను పిలిపించి విషయము అడిగారు. నేను అది బంగారు హారమని రమణమ్మకు చెప్పలేదు, ధరకు అది తక్కువదే కావచ్చు, అది నా భర్త కానుకగా ఇచ్చాడు కాబట్టి నాకు ఎంతో విలువైనదే, అందుకే జాగ్రత్తగా తిరిగి ఇవ్వాలని చెప్పాను, అయినా నా అనుమతి లేకుండా నా హారాన్ని తాకట్టుకు తీసుకువెళ్లడం ఆమె తప్పు అని చెప్పింది సీతమ్మ. ఈ మాటలకు రమణమ్మ మరేమీ బదులివ్వలేకపోయింది. గ్రామ పెద్దలు కూడా రమణమ్మను మందలించి మరోసారి ఇలాంటి పొరపాటు చేయవద్దని హెచ్చరించి పంపించి వేశారు.